దళిత హంతకు అగ్రకుల పార్టీలకు ఓట్లు వేయకండి అని దళిత రాజ్యాధికారమే కారంచేడు నుదురుకు నిజమైన నివాళి అని కారంచేడు దళిత నరమేద 36వ స్మారక సభ దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ 1991 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి పాలనలో చుండూరులో మాలలను రెడ్డి నరహంతక ముఠ మాలలను ఊచకోత కోసి తుంగభద్ర నదిలో తొక్కేశారు అన్నారు 2011 లో కాంగ్రెస్ పాలనలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలతో శ్రీకాకుళం జిల్లా లక్ష్మంపేటలో భూముల కోసం పోరాడుతున్న మాలలను అక్కడి కాపులు దారుణాది దారుణంగా నరికి చంపారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే బిక్కా శ్రీను అనే మాలో యువకుడును మామిడికాయ దొంగతనం మోపి గోదావరి జిల్లాలో పంచాయతీ భవనంలో చంపేశారన్నారు పార్టీల పేర్లు జెండాలు మారిన అగ్రకులు రాజకీయ పార్టీలను ఒకటేనని అందుకే దళిత హంతక అగ్రకులు పార్టీలకు ఓట్లు వేయొద్దు అన్నారు దళిత రాజ్యాధికారమే కారంచేడు మృతు వీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని విద్యాసాగర్ పేర్కొన్నారు భారత దేశంలో కూడా కారంచేడు ముందు కారంచేడు తర్వాత అని చెప్పుకోవాలి ఎందుకంటే భారతదేశవ్యాప్తంగా దళితులు రాష్ట్రపతి కావడం కూడా ఈ కారంచేడు జరుగుతుంది మనం ఈరోజు అనేక చట్టాలను తెచ్చుకున్నాం రాజకీయ రంగంలో కూడా దళితుల రాజ్యాధికారాన్ని దిశగా కూడా మనం ఆందోళన ఉద్యమాలు ఒక రాజకీయ ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇటన్నిటికి మూల కారణం భారతదేశంలో కారంచేడు మారణకాండే 6 సంవత్సరాలు కారంచేడు మారణపోము అనేది అంతకముందు రకరకాలుగా దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా అప్పటికే విద్యావంతులైన వాళ్ళు 80వ దశకంలో పెరగడం వాళ్ళ చైతన్యం ఫలితంగా ఆ కారంచేడు ఉద్యమం కట్టిపద్మారావు గారి నాయకత్వంలో ఉద్యమపరంగా కోర్టులో అప్పట్లో తాడిపత్రి రామమోహన్ గారు అలాగే బొజ్జా తారక గారు మొదలైన న్యాయవాదుల సహకారంతో ఆ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం ఫలితంగానే ఈ రోజున దళితులు రాజకీయంగా ఒక గుర్తింపు ఇచ్చారు దళితులకంటూ ప్రత్యేక ప్రతి అది బడ్జెట్ కావచ్చు లేకపోతే పదవుల పంపకం కావచ్చు ఏదైనా సరే దళితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని నేర్పినటువంటి గుణపాఠం నేర్పినటువంటి గొప్ప ఉద్యమం కారంచేడు ఉద్యమం ఈ కారంచేడు ఉద్యమం ఫలితంగానే దేశంలోనే అస్తిత్వం కూడా ఒక చట్టం ఉందంటే అది కారంచేడు ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి ఒక చట్టం అనేక మంది పదవులు అలంకరించారంటే స్పీకర్లు చేశారు రాష్ట్రపతులు చేశారు అలాగే చాలా వాటిల్లో ప్రమోషన్లు పొందారు వీసీలుగా చేశారు యూనివర్సిటీలకి ఇదంతా జరగడానికి దళితులే